హాయ్ హలో, ఈరోజు మనము పునుగులు చేసుకుందామండి. దానికోసం నేను 1.5 కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను. చూపించిన కప్పుతోటి తీసి నానబెట్టుకుందాం రాత్రిపూట. చూడండి, నాకు ఇడ్లీ పిండి మిగిలిందండి. ఇంత ఇడ్లీ వేయడానికి కుదరదు కాబట్టి వాటితోటి పునుగులు చేసుకుంటున్నాను. ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుంటున్నానండి. వాటర్ ఏం వేయవసరం లేదు, అదే సరిపోతుంది. దాంట్లోకి సోడా ఉప్పు 1 స్పూను, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకుంటున్నాను. కలిపి 1 గంట పాటు నానబెట్టుకోండి. పిండి బాగా నానితే బాగా వస్తాయి. చూడండి, ఈలోపు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ కాగాక, బాగా కాగాక పునుగులు వేసుకున్నాను. చూడండి, బాగా వేపుకొని ఈ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకొని చూడండి ఎంత బాగా వచ్చాయో, క్రిస్పీగా చూపిస్తాను. చూడండి, కట్ చేసి ఎంత క్రిస్పీగా టేస్టీగా భలే ఉన్నాయి కదా పునుగులు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేనైతే చట్నీతో కారం పొడితో తింటున్నాను, చాలా బాగున్నాయండి. మీకు నచ్చితే ట్రై చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోమాకండి. బాయ్ ఫ్రెండ్స్.